फ्रेंड्स गुड मॉर्निंग वेलकम टू वीएनएसए लाइफ स्टाइल संडे संडे रोटीन लाइफ एला उंटदो चूडंडी नेनु मा चेल्ली इप्पुडे लेचामु मा चेल्लेमो ब्रश चेस्तुंदी मेम लेचेसरिके मा मम्मी इल्लूड चेसिंदी बट्टलु उतिकिंदी इप्पुडेमो मा कोसम पूरीलु चेस्तुंदी వావ్ భలే పొంగుతుంది కదండి వావ్ ఓ ఫుల్గా పొంగిపోతుంది పూరీలు రెడీ అలాగే మా కోసం పాలు కూడా రెడీగా పెట్టేసుకుంది वातावरण चला ఎండగా ఉందండి రోజు మేము ఎర్లీగానే లెగుస్తాం మీరు సండే కాబట్టి కొంచెం లేట్ గా లేచాం ఆలుగడ్డ కర్రీతో పూరీలు రెడీగా ఉన్నాయి తినడానికి మా చెల్లి కర్రీ తిన్నది కాబట్టి సాస్ వేసింది మా మమ్మీ సో ఇప్పుడు అందరం టిఫిన్ తినేస్తాం మేము ఇప్పుడు పూరీలు తింటున్నాం చాలా బాగుంది వావ్ పూరీ తో కూడా చాలా బాగుంది వావ్ పూరీ బాగుంది టిఫిన్ తినేసాం మమ్మీ డాడీకి టీ రెడీ నాకు చెల్లికి పాలు రెడీ మా కోసం మా మమ్మీ పాలల్లో బూస్ట్ కలుపుతది మేము నలుగురం ఇవి ఫినిష్ చేస్తాం ब्रेकफास्ट अदी इन मम्मी गिन्नेल कड़गे ఇప్పుడు వీటన్నిటికీ మా మమ్మీ స్నానం చేపిస్తుంది ఈ గిన్నెల స్టాండ్ కొనుక్కొని మాకు 13 ఇయర్స్ అయ్యిందండి దీనికి చాలా నీట్ గా ఉంచుకుంటది మా మమ్మీ అన్ని మా మమ్మీ ఏ పనైనా చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా చేసిద్ది మీ గిన్నెలు అన్ని కూడా చాలా ఫాస్ట్ గా కడిగిద్ది అలాగే చాలా నీట్ గా కడిగిద్ది చేసి బయట పెట్టేసుకుంది ఇంకా మా మమ్మీ ఏ పనైనా చాలా ఫాస్ట్ గా చేసిద్ది పనయ్యేంత వరకు బ్రేక్ అనేది అస్సలు తీసుకోదు మా మమ్మీ చూసారా వెంటనే స్టవ్ కడిగేసుకుంటుంది మా మమ్మీ తుడుచుకోవడం అయిపోయింది ఎప్పుడూ మా మమ్మీ స్టవ్ అనేది నీట్ గా ఉంచుకుంటుంది మమ్మల్ని రానీయదు స్టవ్ దగ్గరికి అసలు ఇప్పుడు ఇదంతా కూడా క్లీన్ చేసుకుంటుంది క్లీన్ చేసుకుంది చాలా నీట్ గా ఉంది కదా గిన్నెలకి స్నానం చేపిచ్చేసింది స్టవ్ కి స్నానం చేపిచ్చేసింది ఇంకా మాకు స్నానం చేపియాలి ఈరోజు సండే కదా హెడ్ బాత్లు చేపిచ్చింది మా మమ్మీ సండే కదండి మా డాడీ చికెన్ తినడానికి వెళ్తున్నాడు చెల్లి తల స్నానం అయిపోయింది చూసారా మా చెల్లి బుడ్డి కొప్పు మా చెల్లి తల స్నానం అయిపోయింది ఇప్పుడు నాకు చేపిచ్చింది మా మమ్మీ సరే ఇది ఎలా కూర్చొని ఆడుకుంటుందో మా చెల్లి తల స్నానాలు అయిపోయాయి ఇప్పుడు హెయిర్ డ్రైయర్ తో హెయిర్ డ్రై చేసుకుందాం ఫస్ట్ మా చెల్లికి చేస్తుంది హెయిర్ డ్రైయర్ రెగ్యులర్ గా వేసుకోమండి
ఇప్పుడు క్లైమేట్ కూల్గా ఉంది కాబట్టి యూజ్ చేస్తున్నాము. నాకు వేస్తుంది మమ్మీ హెయిర్ డ్రయర్. చికెన్ కోసం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ రెడీ చేస్తుంది మా మమ్మీ. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ రెడీ, అలాగే చికెన్ కూడా వాష్ చేసుకుంటుంది. మా మమ్మీ మా కోసం చికెన్ ఇంకా బిర్యానీ చేస్తుంది. టైం వచ్చేసి 1:30 అండి, ఈరోజు లేట్ అయింది తినడం. వావ్ బిర్యానీ, వావ్ చికెన్ కర్రీ, రైతా, వాటరు, ప్లేట్స్, ఉల్లిగడ్డ, నిమ్మకాయ అన్నీ తెచ్చేసుకుందామండి. మా చెల్లి చూడండి రెడీగా కూర్చుంది తినడానికి. సో ఇంకా రెడీ అండి, ఇప్పుడు తినేస్తాం లంచ్. లంచ్ అయిపోయిందండి. సో గిన్నెను కడిగేసింది అమ్మటే మా మమ్మీ. గిన్నెలు కడుక్కోవడం అయిపోయిన అమ్మటే పైకి వెళ్ళి బట్టలు తెచ్చేసింది మా మమ్మీ. అన్ని బట్టలు ఫోల్డ్ చేసి పెట్టేస్తుంది మా మమ్మీ. మడత చేయడం అయిపోయిందండి, ఇప్పుడు ఎవరి సెల్ఫ్లో వాళ్ళే పెట్టేస్తుంది బట్టలు. ఎందుకే కొడతావు, అడగొచ్చు కదా. ఎందుకు కొడతావు? నాకు ఆ బ్యాగ్ పింక్ బ్యాగ్. Let's go to restaurant. Come on. Wow, lollipops. Lollipops. I want blue lollipops. I want red like blue lollipops. Yum 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 yum. So ila ma chelli kosam sardaga aadukuntanu nen tanto. హ్యాపీగా ఉంటుంది నేను ఆడుకుంటే. నువ్వు తిన్నావా బొమ్మకి పెడుతున్నా? బొమ్మకి పెడుతున్నా. మరి నువ్వు తిన్నావు? బాయ్. ఏ ఆడుకున్నది చాలమ్మా, ఇంకా స్నాక్స్ తినరా? ఏంటా అప్పుడే స్నాక్స్ టైమా? టైం చూడు, 4 అయింది అక్కడ. 4 అయిపోయిందా? సండే చాలా ఫాస్ట్ గా గడిచిపోతుంది. స్నాక్స్ వద్దు మమ్మీ, అసలే చికెన్ తిన్నాం కదా, హెవీ అయిపోయింది. నువ్వు స్నాక్ వద్దు, బిస్కెట్ తిందామే. స్నాక్స్ వద్దు మమ్మీ, బిస్కెట్ ఇవ్వు. బిస్కెటా? ఎవరే బిస్కెటే, ఇంకో. బిస్కెట్స్ ఎందుకే, ఏమైనా తినొచ్చు కదా. మాకు బిస్కెట్స్ ఇష్టం. అరిసెలు ఉన్నాయి, జంతికలు ఉన్నాయి, అవి తినొచ్చు కదమ్మా. ఇవి ఎందుకు? తర్వాత తింటలే మమ్మీ. ఈవినింగ్ అయిపోయింది కదండి, మా మమ్మీ ఇల్లు ఉడుస్తుంది. నా డాన్స్ క్లాస్ టైం అయింది. సో ఇప్పుడు బొమ్మలని సర్దేస్తున్నాను, ఓకేనా అన్య? సండే కాబట్టి డాన్స్ క్లాస్ ఉంది అండి నాకు. 3 ఇయర్స్ నుంచి కూచిపూడి డాన్స్ నేర్చుకుంటున్నాను. వీడియోస్ కూడా పెట్టాను కదా మీకు యూట్యూబ్లో. 5 ఉందండి డాన్స్ క్లాస్ నాకు.
సో ఇదేమో ఆన్లైన్ క్లాస్ అండి, బయటికి వెళ్ళి నేర్చుకునేది కాదు. లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆన్లైన్ క్లాసెస్ పెట్టారు. కూచిపూడి కూడా మా మమ్మీ కాన్ఫ్లెక్స్ తెచ్చి ఇచ్చింది, పాలలో కల్పిస్తుండీ, కానీ మేమే వద్దన్నాము. ఇలా తింటే సరదాగా ఉంటుంది కదా. ఇవి నచ్చాయండి ఉట్టిగా. నచ్చాయి, బాగున్నాయి కదా. మా మమ్మీ చూడండి స్నాక్స్ అని పేరు పెట్టి అన్నీ తెచ్చేసింది. మా మమ్మీ రోజు ఫ్రూట్స్ పెడుతుంది, తిల్లాక చచ్చిపోతున్నాం అట్లా. అవు మా చెల్లె అయితే హాఫ్ నాకు వేస్తుంది అన్ని. నేనే తినేస్తాను ఫస్ట్ బనానా. మమ్మీ డాడీ ఈవినింగ్ టీ తాగుతారండి, సో మా మమ్మీ టీ ప్రిపేర్ చేస్తుంది. స్నాక్స్ అయిపోయింది, ఇప్పుడు డాన్స్ క్లాస్ టైం అయింది. ఇంకొచ్చేసి మమ్మీ ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటా. ఓకే ఓకే వెళ్ళు. సింహాముఖ మయూరాఖ్యో అర్ధచంద్రష్టప్యార ఆలసుకుతుండక ముష్టిష్ట శిఖర కష్ట కపిత్త కటకాముఖ సూచి చంద్రకళ పద్మకోశ సర్పశిరస్తత మృగశీచ సింహాముఖ లంగులష్ట అలపద్మక చతురో భ్రమర శివ హంసస్యో హంసపక్షక సందాంశ ముగులశేవ తామరచూద త్రిశూలక ఇత్య సంయుక్త హస్తానాం అస్తవింసతి రీరిత ఏత చతుర్విధోపేతం నటనం త్రివిధం స్మృతం నాట్యం నిత్యం నిత్యమితి మునిభిర్భారత దిభి నిత్యం నిత్యం నాట్యం తాండవం లాస్యం నిత్యం రస. మార్నింగ్ వెజిటేబుల్స్ అన్ని తెచ్చుకున్నాం కదా, కడిగారు, ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంది మమ్మీ అన్నీ. క్యారెట్స్ క్యారెట్ ప్లేస్లో పెట్టేస్తుంది మమ్మీ. కూరగాయలు అన్నీ మమ్మీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంది, ఇప్పుడు ఇవి వచ్చేసి కట్ చేసి బాక్స్లో వేసిద్ది, పాడవకుండా బాక్స్లో స్టోర్ చేసుకుంటుంది మమ్మీ పాడవకుండా. ఇవేమి బాక్స్ చూడండి, ఇది కరివేపాకు కోసం తెచ్చుకుంది, ఇప్పుడు కరివేపాకు కోసి దీంట్లో వేసుకుంటుంది. ఈ బాక్స్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటుంది. ఈ బాక్స్లో పెడితే ఏంటంటే కరివేపాకు పాడవకుండా ఉంటాయి. ఎందుకు పాడవకుండా ఉంటాయి అంటే ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదండి, సో దానివల్ల ఎయిర్ లోపలికి వెళ్ళి ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట మనకి. ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర కట్ చేసుకుంటుంది మమ్మీ. చూడండి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ముందే పెట్టేసుకుంటుంది బాక్స్లో. ఇలా పెట్టుకుంటే ఏంటంటే మనకి ఈజీగా అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవచ్చండి, సో అందుకే కట్ చేసి పెట్టుకుంటుంది మా మమ్మీ. ముందుగా వీటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టిద్దండి, తర్వాత కట్ చేసుకుంటుంది, ఇలా బాక్స్లో వేసుకుంటుంది. సో ఇప్పుడు ఈ బాక్స్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటుంది. సో ఇప్పుడు మేము దీన్ని తింటున్నాం.
చెల్లి జంప్ చేస్తుందండి. వావ్, సూపర్ మెల్లగా జంప్ చేస్తుంది, ఫుల్గా జంప్ చేస్తుందండి. డ్యాన్స్ చేస్తుంది, మంచం మీద స్టేజ్ అనుకుంటుంది. మళ్ళా జంప్ చేసింది, మళ్ళీ ఎక్కుతుంది, మళ్ళీ జంప్ చేస్తుంది. తింటుంది, మరి ఏం తింటుందో. చూసారా, మంకీలాగా డ్యాన్స్ చేస్తుంది. ఇక్కడ వచ్చి మేము బోనీ బియర్స్ చూస్తున్నామండి టీవీలో. మా చెల్లి కూడా చూస్తుంది. నాకు మా చెల్లికి బోనీ బియర్స్ అంటే చాలా ఇష్టం అండి. చూసారా, మా చెల్లి పైన అట్లనే సేమ్ వీళ్ళు జిమ్నాస్టిక్స్ చేస్తున్నామండి. సేమ్ అట్లనే చేస్తుంది, పైన తల మీద అది పెట్టేసుకొని పడిపోయింది ఇప్పుడే. చాలా ఫన్నీగా ఉంటుందండి. టైం వచ్చేసి 8 అయిందండి నైట్, సో డిన్నర్ టైం అనమాట. సో డిన్నర్కి మేము చికెన్ తింటున్నాం. ఆఫ్టర్నూన్ చికెన్ ప్రిపేర్ చేసాం కదండి, సో ఇప్పుడు కూడా రైస్తో ఈ కర్రీ నాతుకొని తింటాం. డిన్నర్ అయిపోయిందండి, ఇప్పుడు బిగ్ బాస్ చూస్తున్నాము. యాక్చువల్గా మేము 9:00 పడుకుంటాము, కానీ స్కూల్ లేవు కాబట్టి 10:00 పడుకుంటున్నాము. మా ఇంట్లో పక్కా టైం టేబుల్ ఫాలో అయ్యింది మా మమ్మీ, ఇంకా మేము కూడా. స్కూల్ ఉన్నప్పుడు అయితే 9:00 పడుకోవాల్సిందే, కరెక్ట్గా స్ట్రిక్ట్ రూల్ అనమాట అది. ఇప్పుడు స్కూల్ లేదు కాబట్టి మేము మా మమ్మీని రిక్వెస్ట్ చేసాము, సో 1 అవర్ ఎక్స్టెండ్ అయింది, 10:00 పడుకుంటున్నాము. సో ఇది ఫ్రెండ్స్ సండే రొటీన్ లైఫ్. సో మా డే మొత్తం ఫుడ్ ఐటమ్స్తో గేమ్స్తో ఇలా సరదాగా గడిచిపోయిందండి. బయట ఫుల్గా వర్షం పడుతుందండి. ఓకే, బాయ్, గుడ్ నైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా వీడియో. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.